अमर वेलकम्स हाई कोर्ट अडवोकेट श्रीधर सर नमस्ते अंडी नमस्कार प्रस्तुतम भारत देशाने वनिगिस्तुन्नटुवंटि इश्यू पेगासस్ అసలేంటి పెగాసస్ అంటే ఏంది దానికి సంబంధించి ఏం చెప్తారు భారతదేశాన్ని రెండు ఇష్యూస్ వణికిస్తున్నాయి ఒకటేమో కోవిడ్ తర్వాత ఇప్పుడు పెగాసస్ అనే దానికి అర్థం ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్లో ట్రోజన్ హార్స్ అని అంటే గాలి గుర్రం అని దాని అర్థం ఓకే ఇది పెగాసస్ ప్రాజెక్ట్ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారు ఒక స్కూప్ చేశారు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఎన్ఎస్ఓ అని ఒక ఇజ్రాయిలీ కంపెనీ ఈ పెగాసిస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ని అమ్ముతుంది అదేంటంటే ఇజ్రాయిల్ గవర్నమెంట్ యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ పర్మిషన్ తీసుకొని ఆ లైసెన్స్ సాఫ్ట్వేర్ని ఎవరికి అమ్మాలి ఇంట్రెస్టెడ్ గవర్నమెంట్స్కి అమ్మాలి ఓకే అమ్మిన ఆ సాఫ్ట్వేర్ను ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఎవరైతే ఉగ్రవాదులు లేకపోతే చాలా చాలా పెద్ద క్లాసిఫైడ్ నేరస్తులు లేదు ఒక దేశానికి విపత్తు వచ్చే విధంగా ఉన్నది అన్నప్పుడు ఈ స్పైవేర్ని యూస్ చేసి వాళ్ళ మూమెంట్స్ కనుక్కోవడం జరుగుతుంది దాన్ని ఏమంటారంటే స్నూపింగ్ అంటారు అంటే ఐటీ లాంగ్వేజ్ లోపల దాన్ని స్నూపింగ్ అంటారు ఈ స్నూపింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించగానే ఆ సాఫ్ట్వేర్ వెళ్ళి ఇప్పుడున్న మన ఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అది డీకోడ్ చేయడం మొదలుపెడుతుంది డీకోడ్ చేయడం మొదలుపెట్టేగలిగి ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న టోటల్ డేటా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ వాళ్ళకి యాక్సెస్ టు ది ఫేస్బుక్ వాళ్ళకి యాక్సెస్ టు ది బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఉండండి వాట్ ఎవర్ ఈజ్ ది డేటా అండ్ జియో లొకేషన్ అంటారు వాళ్ళు ఎక్కడున్నారు లొకేషన్తో పాటు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హ్యాకింగ్ చేస్తుంది హ్యాకింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ హ్యాకింగ్ ఇట్స్ నథింగ్ బట్ హ్యాకింగ్ మెథడాలజీ హ్యాకింగ్ చేసి ఏం చేస్తారంటే ఆ మొత్తం డేటా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్స్కే అమ్మాలన్నారు కాబట్టి గవర్నమెంటల్ ఏజెన్సీస్ కానీ దాన్ని ఉపయోగించాలి ఇప్పుడు మన దేశంలో ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2017లో ఇజ్రాయెల్కి వెళ్ళినారని ఇజ్రాయెల్కి వెళ్ళారు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడితోని మోడీ గారు ఇద్దరు వారు చెప్పులు లేకుండా వీరు చెప్పులు లేకుండా నడిచి ఒక చర్చ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఈ మొదటిసారి కర్ణాటకలో అప్పుడు ఒక డిఫెక్షన్స్ జరిగినాయి కాంగ్రెస్ మేడ్ ప్రభుత్వము పరమేశ్వర్ అని డిప్యూటీ చీఫ్ మినిస్టరు తర్వాత అటు బీజేపీ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరి మీద కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ మోస్ట్లీ రా ఏజెన్సీస్ కానీ సిబిఐ కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్తో ఏమవుతుందంటే పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పలాని ఓ 10 మంది ఎమ్మెల్యేలు మందికి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనుకోండి ఏం చేస్తారు వీళ్ళు పోయి వాళ్ళని స్నూప్ చేయడము వాళ్ళని టార్గెట్ చేయడము అలా చేసినారని ఒకటి తర్వాత ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేవారు ఈ లీక్స్ జరుగుతుందని ఏం చేశారంటే ఒక 30 నుంచి 40 దేశాలలో ఉన్న హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు జర్నలిస్టుల మీద ఆ ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి అది ఎవరి మీద ఉపయోగించాలి ఉపయోగించవలసింది అగెన్స్ట్ టెర్రరిస్ అండ్ క్రిమినల్ ఉన్న వాళ్ళకి సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక జర్నలిస్ట్ అంటే 4th ఎస్టేట్ ఒక డెమోక్రటిక్ సెటప్లో కానీ ఏదైనా కూడా అది 4th ఎస్టేట్ కింద వస్తుంది సిటిజన్స్ రైట్కి భావ స్వేచ్ఛ అనేది మన భారతీయ రాజ్యాంగం తీసుకున్నా కూడా మనం
అధికరణ 19:1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ స్వాతంత్ర్యం అనేది ప్రతి పౌరుని యొక్క హక్కు, రాజ్యాంగపరమైన హక్కు. మరి రాజ్యాంగపరమైన హక్కుని ఉల్లంఘించే హక్కు ప్రభుత్వాలకు ఉందా? ఒక ఎక్సెప్షన్ టు ది రూల్ ఉంది, ఒకవేళ క్రిమినల్ యాక్టివిటీ చేస్తే ప్రభుత్వం తప్పకుండా ఒక వ్యక్తి మీద అటువంటి డౌట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ప్రయోగించడం తప్పు లేదు. డౌట్ అంటే ఎస్టాబ్లిష్డ్ క్రిమినల్ యాక్టివిటీ అనేది ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒకడు నేరస్తుడు అనడానికి అతడి మీద ఒక అభియోగం ఉండాలి. అభియోగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేర ప్రక్రియ చట్టం ప్రకారము సెక్షన్ 154 ఆఫ్ సిఆర్, మన భారత చట్టం గురించి మాట్లాడుతున్నాం, 54 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం అతడు నేరము అభియోగం చేయబడింది. ఆ అభియోగం చేయబడిన నేరాల లోపల ఆర్థిక నేరం ఉండొచ్చు, మతపరమైన ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే హత్యా నేరంతో ఉండొచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు టాడా అయితే మనకి లేదు. కొన్ని కొన్ని ఎనాక్ట్మెంట్స్లో ఏంటంటే ఎకనామిక్ అఫెన్సెస్ చేసేవాళ్ళు లేదా జన జీవనాన్ని విధ్వంసకర చర్యలు చేసేవారు వారి మీద డెఫినెట్గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక విధంగా చూస్తే అలాంటి, సపోజ్ విధ్వంసం చేయబోతున్నాడు అనుకోండి, ఒక 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 పీస్ఫుల్ సిటీ లైక్ హైదరాబాద్ ఉంది, మరి ప్రభుత్వ ఏజెన్సీస్కి ఆ విషయం తెలియకుండా ఉంటే, ఒకవేళ ఏ అంటే ఒక డేంజరస్ వెపన్స్ పెట్టడము, బాంబ్ బ్లాస్టింగ్ ఇట్లా చేసేది ఉన్నప్పుడు, చాలా మటుకు కనుక్కుంది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అంతా కూడా సెల్ ఫోన్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్. సో అందరికీ కూడా సెల్ ఫోన్ అనేది కామన్ ఉన్నది. ఇప్పుడు ఈవెన్ ఒసామా బిన్ లాదన్ని పాకిస్తాన్ లోపల, పాకిస్తాన్ ఏం చెప్పుకుంటూ వచ్చింది అసలు బాగా తెలియనే తెలియదు, మా దగ్గర లేనే లేనాడు, కానీ ఆయన సెల్ ఫోన్ ట్రాక్ చేసి యుఎస్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది, ఎలిమినేట్ చేసింది. కాబట్టి అలాంటి వాటికి ఇలాంటి స్పైవేర్ యూజ్ చేయడం అనేది ఇట్స్ గుడ్, అది మనం వీ కెన్ నాట్ డినై. అయితే ఆ ఉపయోగించిన స్పైవేర్ ప్రజా హక్కులు మాట్లాడే గురించి ఉండకూడదు కదా, అది అది న్యాయమైన కోరిక ఎవరిదైనా. అయితే ఇక్కడ ఒక రెండు విషయాలు వస్తున్నాయి. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది వరల్డ్ వైడ్ చాలా పెద్ద ఆర్గనైజేషన్, దే అంటే వాళ్ళు చాలా మటుకు మానవ హక్కుల ఉల్లంఘన మీద ప్రభుత్వానికి వ్యతిరేకమైన భావజాలం, అంటే మోస్ట్లీ ఒక నియంతృత్వ పోకడలు ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఒక రైట్స్ గ్రూప్, అంటే మాకు మానవ హక్కులు ఉన్నాయి కదా, అంటే ఒక ఒక ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది, ప్రభుత్వం అనేది రాజరికాల్లో రావచ్చు లేదా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉండవచ్చు లేదా మిలిటరీ జుంటాస్, ఇప్పుడు ఇప్పుడు మనకి మయన్మార్ అట్లాంటి ప్రాంతాల లోపల మిలిటరీ అసలు ఎలక్షన్ పెట్టదు, పెట్టినా వాళ్ళే గెలుస్తారు. సో అలాంటి చోట్ల లోపలంతా కూడా వీళ్ళు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లోపల అది కురానిక్ వే లోపల మనకి ఏం జరుగుతుందంటే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అలాంటి చోట్ల లోపల మానవ హక్కులు ఉల్లంఘన అనేది ఒక విధమైన యాక్టివిటీలో ఉంటుంది. అప్పుడు అలాంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయింది, రాయల్టీస్ పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ది మన భారతదేశంలో కూడా చాలా టాప్ మోస్ట్ పీపుల్ది 500 people to 600 people ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ట్యాప్ అయింది. అలాంటి దేశాల్లో అలాంటి పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. మన దేశానికి వచ్చినప్పుడు లింక్ ఏంటంటే 2018 నుంచి ఒక రెగ్యులర్ టైప్ ఆఫ్ ట్రాకింగ్ జరుగుతుంది అనేది ప్రధానమైన ఎడిటర్స్ గిల్డ్ అని ఈ న్యూస్ పత్రికల వాళ్ళందరూ కూడా ఒక గిల్డ్ కింద ఫామ్ అయ్యారు. దాంట్లో పోల ఎన్రామ్ అని మనకి హిందూ పేపర్ ఉంది కదా, దానికి ఎడిటర్ ఎడిటర్ ఇన్ చీఫ్, తర్వాత వైర్ అని చెప్పి ఇండియా నుంచి అదొక గ్రూప్, అట్లా 17 జర్మనీలో కొన్ని పేపర్స్, అమెరికన్ కొన్ని పేపర్స్,
అట్లా డిఫరెంట్ 17 గ్రూప్స్కి ఆపరేషన్ పెగాసిస్ అని ఫార్బిడన్ పేపర్స్ అని ఒక సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేసిందంటే, చూడండి ఈ డేటా మీకు సప్లై చేస్తున్నాము, ఇంతమంది పొటెన్షియల్ పీపుల్ని ఇది చేశారు అనేది వాళ్ళ ప్రధానమైన అలిగేషన్. దాని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి ఉన్న ఈ రెండు ఫోన్సు, విజయరాజ సింధియా ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ది, తర్వాత అంతకుముందు ఉన్న సిబిఐ డైరెక్టర్ది, అలాగే ఒక న్యూమరస్ నేమ్స్ ఇచ్చారు. తర్వాత కొందరు కాశ్మీరీ సపరేటిస్ట్ మూమెంట్ వాళ్ళది. కాబట్టి 2018 నుంచి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటూ ప్రభుత్వం డేటాబేస్ అంటే నోన్ సోర్సెస్ ఆఫ్ లా అంటే కూడా ఒక పొటెన్షియల్ వెపన్, దీన్ని ఏమన్నారంటే ఇజ్రాయిలీ గవర్నమెంట్ దాన్ని, దీన్ని స్పైవేర్ అనలేదు, ఇట్స్ ఏ వెపన్ అన్నారు. అంటే డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్, పోలీస్ ఇంటెలిజెన్స్ లోపల ఉపయోగించే ఒక వెపన్ లాగానే వాళ్ళు చూశారు, ఆ వెపన్ని ఉపయోగించినారు అనేది ప్రధానమైన అభియోగం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.